వర్షాకాలంలో ప్రాజెక్టుల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఖరీఫ్లో ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. వైకాపా ప్రభుత్వ పాపాలు ఇంకా వెంటాడుతున్నాయన్న నిమ్మల నిర్వహణ సరిగా లేని కారణంగానే పైప్లైన్ లీకేజ్ సమస్య వచ్చిందని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో భద్రతకే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పీపీఏ ప్రాధాన్యమిస్తామని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ నిపుణుల నివేదిక ఆధారంగానే డయాఫ్రమ్ వాల్పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. డ్యామ్ ఆపరేషన్స్ అనేవి ఈ రైనీ సీజన్ లో ఫ్లడ్ సీజన్ కాబట్టి దాన్ని సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడంతో గుండ్లకమ్మ, పులిచింతల వంటి చోట్ల గేట్లు కొట్టుకుపోవడం గానీ అన్నమయ్య లాంటివి కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు అటువంటివి ఎక్కడా కూడా కానరాకూడదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడా కూడా లాకులకి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో ఎక్కడికక్కడ చీదితే రాలిపోయే ముక్కు మాదిరిగా ఈ రోజు ఏదైతే ఆ ప్రాజెక్టుల గేట్లు, ఆ షట్టర్స్, ఆ లాక్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఎస్టిమేషన్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మళ్ళీ పనులకి ప్రారంభించుకోవాలని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ డీసిల్టింగ్ దాన్ని కూడా ఎస్టిమేషన్ ఇవన్నీ కూడా ఆ కెనాల్స్ నుంచి డ్రైన్స్ అన్ని కూడా తీసుకుని అవి కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఖరీఫ్ పంటకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఏ కెనాలు, ఏ ఆయకట్టుకి, ఏ ప్రాజెక్ట్ నుంచి ఏ రోజుల్లో మనం సాగునీరు అందివ్వగలుగుతాం అనేది కూడా ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని వ్యవసాయ శాఖతో అనుసంధానం చేసుకుని ఆ యొక్క రైతులకి ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా మన పాలనలో జరగకూడదనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే పట్టిసీమకు సంబంధించి మరి గత 4 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మెయింటెనెన్స్ లేకపోవడంతో మనం మోటార్లు ఆన్ చేసినా కూడా మరి ఆ బోల్ట్లు తుప్పుపట్టేసి లేకపోతే వాటికి గ్రీజ్ కూడా పెట్టలేని స్థితిలో అవన్నీ కూడా ఇప్పుడు మనం వాడుతున్నప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఆ డయాఫ్రమ్ వాల్ రిపేర్ చేసుకుంటే కొంతమేర సరిపోతుందని అనుకున్నా సేఫ్టీకే, భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలనేది అటు కేంద్రం గాని మాది గాని ఆలోచన. దానికి అనుగుణంగానే సిడబ్ల్యూసి కూడా ఏదైతే కొత్త డయాఫ్రమ్ వాల్కి వెళ్తే మంచిదనేది అభిప్రాయం ఉంది. అయితే ఏదేమైనా ఆ నిపుణులు ఇంకా కంటికి కనిపించినటువంటి అంశాలతో పాటు కాకుండా ఇంకా ఇతరత్ర డెప్త్ కూడా చూసుకుని ఒక 1 మంత్ లో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.